ఆలయం. గురూజీ కళ్యాణ్ రాజు గారు మీ ఫోటో వాట్సాప్ ద్వారా చూసి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పగలరు. మీ సమస్యలైన వ్యాపారంలో లాభ నష్టాలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, వివాహం, సంతానం, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా విశేషంగా హోమ పూజలు చేసి పరిష్కారం చూపబడును. గురూజీ గారికి ఒక్క ఫోన్ చేసి మీ సకల సమస్యలు పరిష్కరించుకోండి. శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం, సెల్ 9704585696. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ క్వీన్స్ ఒఫీషియల్. సో ఇప్పటిదాకా మై ప్రీవియస్ వీడియోస్ చూసారా లేదా? చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అలానే ఈ వీడియో ఏంటంటే, సమ్మర్ కాబట్టి స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు చూసారు ఇక్కడ, ఇవంతా యాక్నీ. ఇలా అంటే వేడికి ఫేస్ అంతా ఇలా పింపుల్స్ అన్నీ వచ్చేసి ఇలా అయిపోయింది. ఓయ్, అండ్ దట్టు చాలా పెయిన్ కూడా వస్తుంది నాకు. సో సమ్మర్లోని దట్టు మేము కొంచెం వర్క్ మీద కొంచెం బయట కూడా తిరుగుతున్నాము. సో చాలామంది ట్యాన్ అయిపోతారు. అండ్ నేను కూడా అసలు నా కలర్ షేడే మొత్తం మారిపోతుంది. అండ్ ఈరోజు మాకు ఒక చిన్న ఫంక్షన్ కూడా ఉంది. సో మేమైతే ఈరోజు స్కిన్ కేర్ రొటీన్, చాలామంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట, చాలామంది అడిగారు అక్క స్కిన్ కేర్ రొటీన్ వీడియో కావాలి అని చెప్పేసి. సో ఈరోజు అయితే మేము స్కిన్ కేర్ రొటీన్ వీడియో అయితే చేయబోతున్నాము. అండ్ మమ్మీ, నేను, ప్రియాంక, మా పెద్దమ్మ, ఇంకా ఎవరెవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా. సో స్కిన్ కేర్ రొటీన్లో నార్మల్గా ఏం చేస్తాము ఏంటి అనేది, అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు నా స్కిన్, ఆఫ్టర్ చూడండి. ఇవి పోవు బట్ బ్రైట్నెస్ అనేది ఇస్తుంది. అండ్ ఇవి కొంచెం యాక్చువల్లీ ఇవన్నీ వేడి వల్ల వచ్చాయి. అండ్ దట్టు ఈ మ్యాంగోస్ కూడా మమ్మీ వాళ్ళు చాలా ఎక్కువ తెప్పించారు. అవి రోజు ఎన్ని తినేస్తున్నాము. సో యాక్చువల్లీ సమ్మర్లో తినకూడదు బట్ సమ్మర్ ఫ్రూట్ కాబట్టి తప్పదు తినాలనిపిస్తుంది. అండ్ నాకు ఇలాంటివి సమ్మర్లో అయితే ఇలా వస్తాయి. ఇంకా కొన్ని ఉంటాయి, చాలామందికి ఉంటాయి సమ్మర్ పడలేని వాళ్ళకి. నాకు వేడి అస్సలు పడదు. మా ఇంట్లో అయితే ఏసీ అసలు ఆగట్లేదు. కంటిన్యూస్ ఏసీ ఉంచినా సరే వేడికి ఇవన్నీ నార్మలే. నాకు వేడికి ఇవన్నీ వచ్చాయి, దాని తర్వాత కోల్డ్, తర్వాత కఫ్, ఈ మూడు అన్నమాట. సో ఇప్పుడు నేను స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటాను, నేను, ప్రియాంక కూడాని. అండ్ మీకేమైనా టిప్స్ తెలిస్తే దీనికోసం ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఐ డెఫినెట్లీ ట్రై. అండ్ అలానే ఇంకా మీకు కూడా ఏమైనా స్కిన్ కేర్ రొటీన్ కోసం ఏమైనా చిన్న చిన్న టిప్స్ ఏమైనా తెలిస్తే చెప్పండి. బట్ ఈరోజు మేము, అంటే ఇది మా చిన్నప్పటి నుంచి ముందు నుంచి మేము చేస్తున్న ట్రిక్ అన్నమాట, టిప్. అంటే మేము ఎప్పటి నుంచి, యాక్చువల్లీ నేను 2-3 ఇయర్స్ నుంచి ఇవన్నీ చేయడం మేము మాపేసాము. ఎందుకు అవసరం నాకు కూడా తెలియదు. బట్ బిఫోర్ నేను టెన్త్ వరకు అయితే మమ్మీ వాళ్ళు హెయిర్ కేర్, స్కిన్ కేర్, వస్నా ఇవన్నీ బాగా చేసేవారు అన్నమాట. సో మీ పెద్దలు అయ్యేసరికి మమ్మీ వాళ్ళు చెప్తున్నా వినియాలి కాదు, బట్ మళ్ళీ ఇప్పుడు కావాలి అనిపిస్తుంది కాబట్టి మా మమ్మీ వాళ్ళు చెప్తే మళ్ళీ చేస్తున్నారు. సో దానికోసం పిలుస్తున్నారు రా నీకు పెడతానని చెప్పి. సో నేను వెళ్ళి పెట్టించుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. సో ఇక్కడ మా అమ్మకి అయితే టైటనింగ్ ప్యాక్ వేస్తున్నారు మా పెద్దమ్మ. యాక్చువల్లీ మా పెద్దమ్మ బ్యూటీషియన్ అనమాట. సో మా టెన్త్ అప్పుడైతే చిన్న చిన్న మమ్మీ మా పెద్దమ్మ మాకు ఏవొకటి చేస్తూ ఉండేవారు. బట్ టెన్త్ తర్వాత మేము అలా ఏమి ఇంకా టైం ఇవ్వడం మానేసాం వాటన్నిటికీ. బట్ మళ్ళీ ఇప్పుడు ఇస్తే బెస్ట్ కదా, కొంచెం స్కిన్ కేర్ చేయడం చాలా బెస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి చేస్తున్నాము. మమ్మీ కూడా అసలు చాలా టైం తర్వాత ఇది ఈ ప్యాక్ అనేది వేసుకుంటున్నారు. ఐ గెస్ 2 ఇయర్స్ అయిపోయింది మమ్మీ ఈ ప్యాక్ వేసుకుని, ఫేస్ టైట్నింగ్ ప్యాక్ అన్నమాట. సో ఇది అంటే మా మమ్మీ వాళ్ళ ఏజ్కి చాలా యూస్ఫుల్ ఉంటుందంట. సో మమ్మీ వాళ్ళు ఇది యాక్చువల్లీ ఏసీ రూమ్లో కూడా అవ్వదు, బయటే వేసుకోవాలి. మమ్మీ అంటున్నారు ఇది చాలా వేడిగా ఉంది పెడుతుంటే, అంటే లైక్ చాలా అగ్గిలాగా అంత వేడిగా ఉన్నది అని చెప్పి మమ్మీ అంటున్నారన్నమాట. సో ఇది నేను కొంచెం ఫాస్ట్ పెట్టాను, అందుకే మమ్మీ ఏం చెప్తున్నాను మీకు వినిపించలేదు. అండ్ మీకు కూడా ఎలాంటి టిప్స్ ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఎందుకో కృష్ణ ఇంట్లోనా చక్కగా చక్క 10 గంటల మీ స్నానాలు అన్ని అయిపోయి సమ్మర్లో ట్యాన్ బాగా
సో నేనే ప్రియాంక అయితే సాంగ్స్ ఏం పెట్టుకోలేదు, నేను బోర్ అవ్వకుండా అయితే నేను సాంగ్స్ కూడా పెట్టుకుంటున్నాను. కానీ రాస్తే ఎంత చల్లగా ఉందో చూటి, ఇవి చూడు నాకు డార్క్ అదే యాక్నీలో వచ్చే కదా పింపుల్స్, అది తగ్గుతుంది. తగ్గుతాయా? అమ్మా నాకు చాలా నొప్పి వచ్చేస్తుంది, అసలు చాలా నొప్పి వస్తుంది. పెడుతున్నా కదా ఒకలాగా అనిపిస్తుంది అది. అంటుకుంటుంది మరి ఇంకా ఫేషియల్ బ్లాగ్ లో కవర్ అవుతుంది 3000 చూడు. ఏ బ్లూటూత్ కనెక్ట్ అయిపోతుంది ఇది అయ్యింది వికెనియా మాట్లాడైతే రావాల్సి వస్తే శివ నువ్వు కూడా పెట్టుకుంటావా? అసలు అంది మెంటాడు గ్లోయింగ్ వస్తుంది రా ఫేస్ కి, అది కావసం లేదు. అదే నార్మల్ టైం నాకు కూడా పెట్టియండి, నాకు కూడా పెట్టియండి అంటాడు మనల్ని. సరే ఇంకొంచ శివ తల దొరద పొడిదానికి మోకాలు దొరద ఫ్లాట్ ఏం చేయలే ఇయ అంటున్నా. గోల్ కూర్చేస్తున్నా, నా గోల్ ఉంటే నా తప్ప పొట్టుకో వల్ల బ్లాక్నెస్ వస్తుంది. బ్లాక్నెస్ వస్తుంది ఫేస్ కాదు పొటాటో ప్యాక్ అది బ్లాక్ అవ్వలేదు, అది బ్లాక్ అయిపోతుంది కదా. ఇదిగా ప్రియాంక ప్యాక్ నువ్వు చూడాలి ప్యూర్. ఎందుకంటే నువ్వు వేళ్ళలో పడుకున్నాను దట్టు, దీనికన్నా ఎక్కువ చేసి పెట్టుకున్నాను. చాలా తెలియదు ఫేస్ వాష్ చేసుకో చేసుకున్నాను. అండ్ ముందుగా నువ్వు పడితే చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. అండ్ ఒక మంచి నాప్ కూడా తీసుకున్నాను అనమాట. నాకైతే ఉక్కు పట్టేసింది, ఏసీలో పడుకున్నావు కదా. అందుకే నేను ఏసీలో పట్టుకోలేదు, ఎందుకంటే అది ఆల్రెడీ కుకుంబర్ చల్లగా ఉంటుంది. సో నువ్వు పట్టుకోలే ఇంకా పేషెంట్ వచ్చిందండి, పేషెంట్ బై పేషెంట్. ఇక్కడ ఏంటైంది చూపి, ఎర్రగా అయిపోయింది. గోకిచ్చుకున్నావు కదా దగ్గర వస్తుంది. సో ఫేస్లో డిఫరెన్స్ తెలుస్తుంది కదా. యాక్చువల్లీ దీని తర్వాత కొంచెం మాయిశ్చరైజ్ అంటే అది అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజ్ రాస్తాను. నేను రాయలేదు, రాయాల్సింది
సో అది రాసుకుంటే కొంచెం స్కిన్ బాగుంటుంది. ప్రియాంక స్కిన్ నాకన్నా కొంచెం బాగుంటుంది. అది ఇంటర్లోనే యాక్చువల్లీ సంథింగ్ ఫేస్ పింపుల్స్ లేదా రాసిన క్రీమ్ యూజ్ చేసి దానివల్ల నా స్కిన్ అనేది డెలికేట్ అయిపోయింది. దీని స్కిన్ నాకన్నా కొంచెం కొంచెంగా దీని స్కిన్ చాలా బాగుంటుంది. నాకేమో ఈ పింపుల్స్ కాదు ఇది యాక్చువల్లీ యాక్నీ. సో మీకు అర్థమవుతుంది బిఫోర్కి అండ్ ఆఫ్టర్కి. బిఫోర్ కన్నా ఆఫ్టర్ అయితే స్కిన్ కొంచెం బాగుంది. మేము చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువ, లైక్ చిన్నప్పుడు కాదు నేను ఒక 10th ఉన్నప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు చాలా స్కిన్ కేర్ తీసుకునేదాన్ని. ఐ మీన్ రెగ్యులర్గా హెయిర్ కేర్ స్కిన్ కేర్ బాడీ కేర్ కంపల్సరీ ఉంటుంది. బట్ అలా అలా ఏజ్ పెరుగుతూ, యాక్చువల్లీ ఏజ్ పెరుగుతుంటే మనం ఎక్కువ కేర్ తీసుకోవాలి, బట్ ఇక్కడ రివర్స్ ఏజ్ పెరుగుతూ ఉంటూ అన్నీ తగ్గిపోయాయి. బట్ ఇంకా నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ వెరీ ఇంపార్టెంట్ మనకి మన స్కిన్ కేర్ కానీ మన హెయిర్ కేర్ కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా హెయిర్ అయితే చాలా దారుణంగా హెయిర్ ఫాల్ అవుతుంది నాకు కూడా హెయిర్. సో మా మమ్మీ చెప్పారు అంటే మమ్మీ అయితే చాలా హెయిర్ కేర్ తీసుకు, చిన్నప్పటి నుంచి మా హెయిర్ చాలా బాగుంటుంది. లైక్ మేము ఏమి చేయించుకోవాలి ఏం చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా, అంత బాగుంటుంది అండ్ చాలా హెల్దీగా ఉంటుంది హెయిర్. బట్ తర్వాత వరకు కూడా బాగా ఉంది అంటే అది రీజన్ మమ్మీ చిన్నప్పుడు హెయిర్ కేర్ చేసింది. ఇప్పుడు నాకు హెయిర్ స్ట్రైటనింగ్ వల్ల కూడా నా హెయిర్ లాస్ చాలా ఎక్కువ అవుతుంది ఈ మేడం వల్ల. నాకు నా బిఫోర్ హెయిర్ చాలా ఇష్టం, బట్ ఇంక తప్పదు. బట్ అట్లీస్ట్ ఈ హెయిర్ కన్నా హెయిర్ కట్ చేసుకుంటే మళ్ళీ మా హెయిర్ ముందులో అవ్వచ్చు. అండ్ ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చుంటుంది. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. సో ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ అలానే ఇదేంటి నార్మల్గా, సో డోంట్ ఫర్గెట్ టు ఇంకా క్లీన్ చేసుకోవాలి నీట్గా. సో బాయ్ బాయ్. అండ్ మీకు ఎలాంటి స్కిన్ కేర్ కానీ హెయిర్ టిప్స్ కానీ తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ మాకు తెలిసినా కూడా మేము మీతో షేర్ చేసుకుంటాము. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.